హాయ్, హలో, నమస్తే, నమస్కార, వణకం. మీరు ట్యూన్ చేశారు పాటల పూతోటలో మాటల గుపాలింపుల తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండి చెప్పుడు అంటూ మీ ముందుకు వచ్చేసింది మీ ఆర్జే మీనా కొల్ల ఫ్రమ్ బెంగళూరు నుంచి మన స్పెషల్ ప్రోగ్రామ్ లో. ఏంటండి, ఎప్పుడు సండే వచ్చే అమ్మాయి వినపడుతూ ఉంటుంది కదా అనుకుంటున్నారు కదా, మరి మీకోసం అప్పుడప్పుడు స్పెషల్ స్పెషల్గా కూడా మంచి మంచి వాళ్లతో మాట్లాడడానికి, వారి గురించి తెలుసుకోవడానికి కూడా వస్తూ ఉంటాను కదా. అలానే ఈరోజు ఒక సూపర్ పర్సనాలిటీ, ఆసమ్ గాయ్, అండ్ వారి గురించి చెప్పాలంటే మాటలకు తడబడుతున్నాయి అని చెప్పడంలో అయితే తక్కువేం కాదనుకోవచ్చు. వారు ఎవరో కాదండో, అదే మనవారే, మన అభినవ్ గంగుమల్ల గారు. వెల్కమ్ సార్ అభినవ్ గారు. నమస్తే మీనా గారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ షో. థాంక్స్ ఎ లాట్. ఆడియన్స్ అందరికి కూడా నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అని అందరికి చెప్పేశాము. సో అభినవ్ గారు, అసలు మేమందరం కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము మీ గురించి తెలుసుకోవటానికి, మీ మాటల్లో వినడానికి కూడా. మీ గురించి చెప్పాలంటే గనక నేను సరిపోనని చెప్పడం తక్కువేం కాదు. ఎందుకంటే అంటారా, మై డియర్ లిజనర్స్, వారి గురించి రెండు మాటల్లో, ఓకేనా అభినవ్ గారు, రెండు మాటల్లో నాకు తెలిసిన విషయాలు చెప్దాం అనుకుంటున్నాను, అది మీ పర్మిషన్తో. తప్పకుండా, ప్లీజ్ గో అహెడ్. యా, థ్యాంక్ యూ. అభినవ్ గారి గురించి చెప్పాలంటేనండి, మీరు అనుకుంటున్నట్టు డిజైనర్, ఏంటి డిజైనర్ అంటున్నారు అనుకుంటున్నారు కదా, అమ్మో చాలా. ఆయన మనం డిజైనర్ అంటే మీరు అనుకునేవారు, ఓ ఫ్యాబ్రిక్ డిజైనర్, ఫ్యాబ్రికేటర్, ఆ డిజైనింగ్ అది, ఆ ఇల్లు డిజైన్ చేస్తారు ఇది అంటారా. కాదండి, మనకి డే టు డే కావాల్సింది ఎప్పుడు, మనం 3 times అయినా 4 times అయినా మనకి లైఫ్ ఫోర్స్ ఇచ్చేది ఏంటిది అంటారా, ఎస్ అదే మన ఫుడ్. ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఫార్మ్స్ నుంచి వస్తుంది. ఈయన ఎవరో కాదు, ఈయన హీజ్ అ సూపర్ ఫార్మ్ డిజైనర్ అని చెప్పనమాట. సో వారి గురించి చెప్పాలంటే, వారు ఐఐటి ముంబై నుంచి సివిల్ ఇంజనీర్ పూర్తి చేశారు. అంతేకాకుండా అది అయిన తర్వాత ఒక పెద్ద ఎంఎన్సి కంపెనీలో వర్క్ చేశారు. చేసి తర్వాత ఆయన లైఫ్ ఎలా టర్న్ అయింది ఫార్మింగ్ సైడ్, ఫుల్ టైమ్ ఫార్మింగ్, సస్టైనబిలిటీ ఫార్మింగ్, సస్టైనబిలిటీ లివింగ్, ద రైట్ వే ఆఫ్ ఈటింగ్ అంటూ పోలని విశేషాలు ఆయన దగ్గర నుంచి తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం ఆయన గురించి ఆయన మాటల్లోనే వినేద్దాం. సో వినేద్దాం కదా, ఆర్ యు రెడీ మై డియర్ లిజనర్స్? ఎస్. హలో అభినవ్ గారు. ఎస్ హలో. యా, మీ మాటల్లో వినాలనుకుంటున్నామండి, ఆడియన్స్ అందరూ వింటున్నారు. మన ఆడియన్స్ అంతా తెలుగు వారే కాబట్టి అది నాకు కొంచెం చాలా ఈజీ అన్నమాట. టిపికల్ గా మన తెలుగు ఫ్యామిలీస్ లో, అంటే నేను చదువుకున్న రోజుల్లో, చదువు అయిపోగానే ఈధర్ ఇంజనీర్ అన్న అవ్వాలి, లేకపోతే డాక్టర్ అన్న అవ్వాలి, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కి నామోషి, సొసైటీలో పేరు ఉండదు, ఈ విధంగా ఉండేది. సో నేను కూడా అందరిలాగే చదువుకున్నాను, ఇంజనీరింగ్ చేశాను గీతం కాలేజ్ లో, అక్కడ ఒక గోల్డ్ మెడల్ ఇస్తున్నాను సివిల్ ఇంజనీరింగ్ లో. దాని తర్వాత మాస్టర్స్ కి ఐఐటి బాంబేలోకి వెళ్ళాను, టెక్నికల్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ చేశాను. అయితే లైఫ్ అంతా చాలా బాగుండింది, మంచి జాబ్, ఉద్యోగం బాగుంది, డబ్బులు బాగా వస్తున్నాయి. కానీ రెండు విషయాల్లో మాత్రం సంతృప్తి లేదనమాట. ఒకటి ఏంటంటే మనం, అంటే మన ఓన్ జీవితం ఎటు డైరెక్షన్ లో, అంటే ఏ డైరెక్షన్ లో వెళ్తుంది, మనం హ్యాపీగా ఉన్నామా, మన హెల్త్ బాగుందా, ఈ క్వశ్చన్లన్నీ కొంచెము నన్ను నేను ఇంట్రోస్పెక్ట్ చేసుకున్నప్పుడు వాటికి ఆన్సర్ నెగిటివ్ లో రావడం చాలా సార్లు జరిగింది అనమాట. ఓకే, నేను బాగానే ఉంది, అన్ని ఫ్లైట్లకి ఈ సిటీకి వెళ్తున్నాను, ఆ సిటీకి వెళ్తున్నాను, మంచి హోటల్స్ లో ఉంటున్నాను, కానీ నేను తింటున్న తిండి అది నా ఆరోగ్యం మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఈ క్వశ్చన్స్ అన్ని వచ్చాయి. నెక్స్ట్, అలాగే నేను చేసే వర్క్, అంటే ఇప్పుడు నేను ఐఐటిలో చదువుకున్నాను, అంటే ప్రజల డబ్బుతో నాకు స్టైఫండ్ వచ్చింది. సో నేను నా యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి ప్రజల మీద అన్నది కూడా ఒక క్వశ్చన్ నా మైండ్ లో ఉంటా ఉండేదన్నమాట. సో ఈ రెండింటి మీద నేను కొంచెం ఇంట్రాస్పెక్షన్ చేసినప్పుడు ఒక 5 days 2010 నేను లేదు ఇంకా, అంటే నేను కార్పొరేట్ లో ఉండను, బయటకు వస్తానని చెప్పి, అప్పుడు హైదరాబాద్ లో ఫస్ట్ ఆర్గానిక్ ఫార్మర్స్ మార్కెట్ అండ్ గ్రీన్ స్టోర్ అనమాట, హైదరాబాద్ గోస్ గ్రీన్ అని, అది 2010 స్థాపించడం జరిగింది. జరిగిన తర్వాత ఇంకా అక్కడ నుంచి ఒకదాని తర్వాత ఒకటి హెల్త్ అండ్ సస్టైనబిలిటీ ఫీల్డ్ లో నేను సెటిల్ అయ్యాను. సో ముఖ్యంగా ఈ రోజున ఎలా ఉంది అంటే, మనం అంతా కూడా కార్పొరేట్ రేస్ లో ఉండి అన్ని మంచి ఉద్యోగాలు చేస్తా ఉన్నాము, రోజు పొద్దున్న లేచి హడావిడాడుగా ఆఫీస్కి వెళ్తున్నాము, సాయంత్రం వస్తున్నాము, అంతా బానే ఉంది. కానీ కొంచెము, అంటే మిడిల్ ఏజ్ వచ్చేటప్పటికి, ఒక 35-40 వచ్చేటప్పటికి చాలా మంది మనలో రోగాల బారిన పడుతున్నారు.
అంటే చాలా చాలా మటుకు అంటే మళ్ళీ కమ్యూనికబుల్ డిసీజెస్ కాదు, అంటే ఇదేదో కరోనా వైరస్ లేకపోతే ట్యూబర్కులోసిస్ ఇంత ముందు వచ్చే ఆ వ్యాధులు కాదు, వాటిలన్నిటికి వ్యాక్సిన్స్ వచ్చేసాయి. ఇవన్నీ ఎన్సీడీస్ అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ అనమాట. ఇప్పుడు మన ఓబేసిటీ కానీ లేకపోతే డయాబెటీస్ కానీ అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కమ్యూనికబుల్ డిసీజెస్ కాదు, అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వచ్చేయి కాదు, స్వయంగా మన లైఫ్ స్టైల్ వల్ల ఏర్పడే వ్యాధులు అనమాట. అసలు వీటికి మూలం ఏంటి, మనం ఉండే జీవన శైలి అంటే లైఫ్ స్టైల్ కి అలాగే ఈ డిసీజెస్ కి అసలు లింక్ ఏమన్నా ఉందా అన్న కోణంలో నేను ఆలోచించడం స్టార్ట్ చేశాను. నా ఓన్ లైఫ్ స్టైల్ తీసుకుంటే నేను దగ్గర దగ్గర అంటే నా ఐ హైట్ 5'8" కి నేను ఆల్మోస్ట్ 85 kgs ఉండేవాడిని, అంటే ఐ వాజ్ గ్రాస్లీ ఓవర్వెయిట్, అంటే నా బాడీ వెయిట్ 70 ఉండాల్సిందే, నేను 85 ఉండేవాడిని. అంత బాగుంది లైఫ్ లో, డబ్బులు బాగున్నాయి, ట్రావెల్ బాగుంది, జాబ్ బాగుంది, కానీ హెల్త్ ఉందా? లేదు. నేను 25 ఏళ్ళకి 85 kgs ఉంటే అదే పందాలు వెళ్తే నేను 40 అయ్యేటప్పటికి 100 దాటిపోతాను. సో ఆ పాత్ ని చెక్ చేయాలి అంటూ నేను వర్క్ స్టార్ట్ చేశాను. లక్కీగా ఏంటంటే చాలా మంది పెద్దవాళ్ళు కలిసి వాళ్ళ గైడెన్స్ ద్వారా ఫుడ్ ఇస్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ దిస్ సొల్యూషన్ అన్నది నేను డిసిషన్కి వచ్చాను అనమాట. అంటే మనం తినే ఆహారం వల్లే మన ఆరోగ్యం ఏర్పడుతుంది అన్నది మాత్రం చాలా క్లియర్ గా తెలిసిపోయింది. సో ఆ ఫీల్డ్ లో చేస్తూ చేస్తూ ఫస్ట్ ఏంటంటే ఆర్గానిక్ ఫార్మర్స్ కి సపోర్ట్ ఉండాలి, మినిమం ప్రైస్ రావాలి అంటూ వాళ్ళకి మార్కెట్ ప్లేస్ కింద ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత మారుతున్న మోడర్న్ డే అర్బన్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ఫార్మింగ్ ని కూడా మార్చాలి అనే ఆలోచన వచ్చి ఫార్మింగ్ లో కూడా నేను దిగడం జరిగింది అనమాట 2013 నుంచి. సో గత 7 ఏళ్ళుగా నేను ఫ్లెజ్డ్ ఫార్మింగ్ చేస్తున్నాను. సో నేను ఫార్మింగ్ చేయడం చూసి, అంటే నేను డిజైన్ చేసిన డిజైన్స్ అది చూసి కొంతమంది మాకు చేయగలరా అని అడిగారు. సో అలా నేను చాలా మంది ఈ ఫార్మ్ డిజైన్స్ చేసి ఆపరేట్ చేయడము ఇవన్నీ చేస్తా ఉంటా అనమాట, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. సో సస్టైనబుల్ ఫార్మింగ్ అన్న ఏరియాలో నేను చాలా ఎగ్జాస్టివ్ గా వర్క్ చేశాను. అలాగే సస్టైనబుల్ లైఫ్ స్టైల్ అన్నది కూడా లాస్ట్ డికేడ్ గా నేను వర్క్ చేస్తూ ఉన్నాను అనమాట. అంటే మీ మాటల్లో వినపడుతుంది అంటే ఫార్మింగ్ అనేది చాలా ఈజీ, ఇప్పుడు ప్రస్తుతం అందరి ట్రెండ్ లో వినపడుతోంది, ట్రెండీ వర్డ్ అండ్ ఫ్యాన్సీ వర్డ్ అని చెప్పొచ్చు. ఎవరిని అడిగితే ఓ ఫార్మ్ స్టార్ట్ చేస్తున్నాం మేము, ఓ నేను ఫార్మ్ కొంటాను కొంచెం డబ్బులు రాగానే, ఒక 2-3 ఇయర్స్ అవగానే ఓ ఫార్మింగ్ తీసుకుని ఫార్మ్ తీసేసుకుని నేను అంటది మొత్తం దీంట్లో టర్న్ అయిపోతాను అని చాలా మంది దగ్గర వింటూ ఉన్నా. అది అంత ఈజీ అంటారా అండి? తప్పకుండా కాదు. ఎందుకు అంటే ఈ రోజున మీరు ఫార్మర్ సూసైడ్స్ అని మనం వింటానే ఉన్నాం, అంటే మన ఎన్ఆర్ఐ ఆడియన్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా మంది హెల్ప్ చేస్తా ఉన్నారు లోకల్ గా ఫార్మింగ్ కమ్యూనిటీకి. కానీ మనం స్టాటిస్టిక్స్ కానీ చూసుకుంటే లాస్ట్ డికేడ్ లో ఆల్మోస్ట్ 300,000 ఫార్మర్స్ ఉరి అంటే సూసైడ్ చేస్తున్నారు. సో 300,000 మంది అంటే ఆల్మోస్ట్ ప్రతి అరగంటకి సగటున ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ షో మనం ఈ గంట షో అయ్యే లోపల ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అనమాట. అంటే అది ఖచ్చితంగా వాళ్ళకి పరిస్థితులు అనుకూలంగా ఉండుంటే మాత్రం ఇది జరిగే పరిస్థితి కాదు కదా. డెఫినెట్ గా వాళ్ళకు ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి దీనిలో. అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ సీడ్ దగ్గర నుంచి ఫార్మర్ కొనుక్కుంటున్న విత్తనం మీద వాళ్ళ కంట్రోల్ లేదు, అది నాసిరకం విత్తనాలు దొరుకుతున్నాయి. సీడ్ వేసిన తర్వాత సడన్ గా క్లైమేట్ మారుతుంది, వర్షం పడాలనుకున్నప్పుడు వర్షం పడట్లేదు, మా పూతకు వచ్చి మొత్తం అంటే హార్వెస్ట్ కు వచ్చిన దగ్గర వర్షం పడిపోతుంది, ఈ లోపల కొత్త పెస్ట్స్ వస్తున్నాయి, ఎప్పుడు చూడని పెస్ట్స్ వస్తున్నాయి. సో ఇదంతా చేసి పోనీ విత్తనం బాగుండి బాగా పంట వచ్చి ఈళ్ళు వచ్చిన రోజున డిమాండ్ లేకుండా పోతుంది. అంటే టమాటో మొత్తం రైతు వేసుకుని వెళ్తే 50 పైసలు 60 పైసలు కేజీ కంటున్నారు. ఈ రోజున మనం పాత న్యూస్ పేపర్ 8 రూపాయలకు అమ్ముతున్నాం, అలాంటిది 50 పైసలకి టమాటా ఎలా కొంటున్నారు, ఎలా వస్తుంది రైతుకి? సో దీనిలో ఉన్న ఇబ్బందులు 1-2 కాదు, కాకపోతే ప్రజల్లో అవగాహన వస్తుంది ఏంటి ఆహారం మంచిది, ఫుడ్ ఫార్మింగ్ కి మనకు కనెక్షన్ ఉండాలని ప్రజలు ఫార్మింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు. చాలా మంచి అంటే స్టెప్ అది, కాకపోతే దానిలో జాగ్రత్తలు అన్ని తీసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ ఏ కేక్ వాక్. ఫార్మింగ్ లోకి వచ్చే వాళ్ళు కూడా ఏదో అంటే ఈ రోజున ఇది ట్రెండీ థింగ్ కాబట్టి దీనిలో మనకి బోలంత డబ్బులు వస్తాయని రాకూడదు. మనం ఏం తింటున్నాం, అసలు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ ఉన్న సమాజంలో వ్యవసాయంలో ఉన్న ఇబ్బందులకి మనం ఏమైనా సొల్యూషన్స్ ఇవ్వగలమన్న దృక్పథంతో వస్తే ఖచ్చితంగా లాంగ్ టర్మ్ గా హార్డ్ వర్క్ చేస్తే వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు, దానికి సైడ్ గా బై ప్రోడక్ట్ గా డబ్బు రావచ్చు. డబ్బు కోసం ఫార్మింగ్ రావద్దు, వద్దు.
ఎందుకంటే అది ఉంటే ఇప్పుడు అసలు ఆత్మహత్యలు జరగవు కదా. డబ్బు లేదు ఈ రోజున, రేపు పొద్దున మనం సృష్టించగలమా అంటే అది పాసిబిలిటీ ఉంది, కానీ ఈ రోజున మాత్రం పరిస్థితులు చాలా విషమంగా ఉన్నాయి. డబ్బు కోసం ఫార్మింగ్ రావద్దు, కానీ ఫుడ్ కోసం అయితే ఫార్మింగ్ రావచ్చు, రానే రావాలి, తప్పక రావాలి. ఎందుకు అంటే ఇప్పుడు మనం చూస్తే ఎస్పెషల్లీ ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఉన్నారు కాబట్టి ఆడియన్స్ గా, హెల్త్ కేర్ కాస్ట్ ఇస్ అంటే స్కై రాకెటింగ్. అసలు అటువంటి డబ్బులు ఏ గవర్నమెంట్ దగ్గర లేవు. మనం ఫిగర్స్ కానీ చూసుకుంటే ఇండియాలోనే ఇప్పుడు ఆల్మోస్ట్ 71 మిలియన్ డయాబెటీస్ కేసెస్ ఉన్నాయి. ఇది 2025కి దీస్ ఆర్ అంటే దీస్ ఆర్ గోయింగ్ టు బికమ్ 134 మిలియన్ డయాబెటీస్ కేసెస్. ఆల్మోస్ట్ 10% ఆఫ్ యువర్ పాపులేషన్ ఇస్ డయాబెటిక్ యాజ్ ఎ కంట్రీ ఇన్ ఇండియా 2025కి. అసలు మనకి హెల్త్ కేర్ సిస్టమ్ ఉందా? అసలు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హెల్త్ కేర్ సిస్టమ్ అన్నది ఇఫ్ యూ ట్రూలీ లుక్ ఇన్ టు ఇట్స్ ఫంక్షన్ ఇట్ ఈస్ నాట్ హెల్త్ కేర్, ఇట్ ఈస్ డిజీజ్ కేర్. ఈ రోజున మనకి ఏ హాస్పిటల్ కానీ డాక్టర్ కానీ ఎప్పుడు పిక్చర్ లోకి వస్తుంది? మనకి వ్యాధి వచ్చి మన జీవితాన్ని ఎఫెక్ట్ చేస్తే అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి మందు ఏంటి అంటున్నాం. సో ఇట్ ఈస్ డిసీజ్ కేర్, అంటే మనకి రోగం వచ్చిన తర్వాత దాన్ని మనం కేర్ తీసుకుంటున్నాం కాబట్టి దిస్ ఇస్ డిసీజ్ కేర్. హెల్త్ కేర్ అంటే ఏంటి? ప్రివెంటివ్ కేర్, అంటే రోగం రాకుండా నిరోధించేది హెల్త్ కేర్. ఇప్పుడు పూర్వకాలంలో చైనాలో డాక్టర్స్ కి అంటే ఆ ఫిజిషియన్స్ ఉండేవారు కదా, వాళ్ళకి జీతం ఎప్పుడు వచ్చేదంటే ఎవరికి రోగం రాకపోతే అప్పుడు వాళ్ళకి జీతం వచ్చేది. దట్ ఈస్ ట్రూ ప్రివెంటివ్ కేర్. సో ఇన్ ద కరెంట్ డే వీఆర్ మిస్టేకింగ్ డిసీజ్ కేర్ ఫర్ హెల్త్ కేర్. సో హెల్త్ కేర్ అంటే వాట్ ఎవర్, వెదర్ ఇట్ ఇస్ డిసీజ్ కేర్ ఆర్ హెల్త్ కేర్, ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఇస్ బికమ్ వెరీ ఎక్స్పెన్సివ్, అంటే చాలా డబ్బుతో కూడుకున్న పని అయిపోయింది. ఇప్పుడు ఇండియాలో కూడా మనం ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొంచెం ఒక చీటీ రాయించుకొని వచ్చి ఒక వారం కోర్స్ చేస్తే ఒక 1500 టెస్ట్లు 2000 అన్ని కలుపుకొని 2000-3000 అవుతున్నాయి. ఇది ఎఫర్ట్ చేసే పరిస్థితుల్లో మనం లేము, ఉండబోము ఫ్యూచర్ లో. అందుకని ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. సో ఇందాక నేను అన్నట్టు ప్రివెన్షన్ ఎలా చేయొచ్చు? ఫుడ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. అసలు మనం ఏం తింటున్నాం, మనం తినే ప్రొడ్యూస్ ఎక్కడి నుంచి వస్తుంది, చాలా సింపుల్ విషయాలు కూడా మనం పట్టించుకోలేకపోతున్నాం. ఇప్పుడు సపోజ్ నేను మీకు వింటర్ లో మామిడికాయ తెచ్చిస్తే తింటారా? ఏమని అడుగుతారు? అభినవ్ సమ్మర్ లో రావాలి అడుగుతారు. అలాంటిది ఈ రోజున మనము ఇప్పుడు క్యాబేజ్, క్యారెట్ ఇవన్నీ కూడా పీక్ సమ్మర్ లో కూడా తింటున్నాం. ఈ పండుతాయా మన క్లైమేట్ లో ఆ సమ్మర్ లో? పెండవు. ఇవన్నీ ఏంటి? వింటర్ వెజిటబుల్స్. అవి మనం ఎందుకు అడగట్లేదు? ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత దూరం నుంచి వస్తుంది, అక్కడ ఏమేసి పండిస్తున్నారు, ఇది సీజనల్ ఫుడ్డా, ఇది నా ఆరోగ్యానికి మంచిదా, ఈ క్వశ్చన్స్ మనం అడగట్లేదు. అందుకని ఏం చేయాలంటే ఫుడ్ కి అంటే చాలా డీటెయిల్స్ లోకి వెళ్ళాలి మనం. ఎందుకంటే ఎవ్రీడే 3 times వితౌట్ ఫెయిల్ చేసే పని మనం ఫుడ్. అవును. సో దానికి అసలు అంటే ఈ రోజున పిల్లలకి అసలు కనెక్షనే లేకుండా వెళ్ళింది. అంటే క్యారెట్ ఎక్కడ నుంచి వస్తుంది అంటే భూమి కింద నుంచి వస్తుందో భూమి పై నుంచి వస్తుందో తెలియని పిల్లలు చాలా మంది ఉన్నారు. అలాగే అవును, ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ చూపిస్తే పిల్లలు వెంటనే గుర్తుపడతారు ఫ్రెంచ్ ఫ్రైస్ అని. అదే బంగాళదుంప చూపించి ఫ్రెంచ్ ఫ్రై దీనిలోంచి వస్తుందని చాలా మంది తెలియదు, చిన్న పిల్లల మాట. సో ఏంటంటే ట్రూ ఫుడ్ ఏంటి, అసలు దాని ఈకో సిస్టమ్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది అన్నది మనకి మొత్తానికి అవగాహన పోయింది. అందుకని వి హావ్ టు గో బ్యాక్ టు రూట్స్. దాన్ని చిన్న చిన్నగా స్టార్ట్ చేయొచ్చు. అందరూ ఫార్మర్స్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇళ్లలో స్పేస్ ఉన్న వాళ్ళు టెరెస్ గార్డెనింగ్ చేసుకోవచ్చు, లేకపోతే బ్యాక్ యార్డ్ గార్డెనింగ్ చేసుకోవచ్చు. అంటే ఎన్ఆర్ఐ సోదరులు బయట ఉన్న వాళ్ళకి వాళ్ళకి బ్యాక్ యార్డ్స్ అయ్యి లాన్స్ అయి ఉంటాయి కాబట్టి అక్కడ చిన్న గార్డెన్స్, కిచెన్ గార్డెన్స్ చేసుకోవచ్చు. చేసుకుని ఏదో చిన్నగా పండిస్తే వి గెట్ కనెక్టెడ్ టు అవర్ ఫుడ్. ఇప్పుడు నేను ఎప్పుడు ఈ మాట చెప్తా ఉంటా, ఈ మనకున్న ఫుడ్ స్పేస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఎందుకున్నాయంటే 2 కారణాలండి. ఇప్పుడు రైతుకి తన ఆహారం కొనేది ఎవరో తెలుసు అనుకోండి, ఇప్పుడు నేను రైతుని మీకు ఇస్తున్నా అని నేను తెలుసు, మీరు నాకు తెలుసు, అప్పుడు నేను మీ ఫుడ్ మీద పాయిజన్ వేయగలనా? అరే మీ దగ్గర నాకు తెలుసు. అలాగే ఇప్పుడు మీనా గారు అభినవ్ అనే రైతు దగ్గర ప్రొడ్యూస్ కొనుక్కుంటున్నారు, మీనా గారికి అభినవ్ తెలుసు, అప్పుడు ఏమని ఆలోచిస్తారు? అభినవ్ 3 నెలలు కష్టపడితే టమాటాలు వచ్చాయి, అసలు 10 రూపాయికి ఎలా కొనగలను నేను అని ఆలోచిస్తారు కదా. మార్కెట్ రేట్ 50% ఉన్నా కూడా అప్పుడు ఏమవుద్ది? ఇద్దరికి ఉపయోగం అవుద్ది. ఎందుకు? రైతుకి కస్టమర్ తెలుసు కాబట్టి కస్టమర్ ఆరోగ్యం గురించి కూడా రైతు ఆలోచిస్తాడు. అలాగే కస్టమర్ కి రైతు తెలుసు కాబట్టి రైతు బాగుపడాలి అన్న దాని గురించి, మినిమం ప్రైస్ రావాలన్న దాని గురించి కూడా కస్టమర్ ఆలోచిస్తాడు. సో ఈ రెండు ఎప్పుడు జరుగుతాయి? ఒకరికొకరు తెలిసిన అసలు ఈ రోజు అసలు ఆ కనెక్షనే లేదు కదా. ఇప్పుడు యుఎస్ లో అది కొన్ని చోట్ల
ఫార్మ్ స్టాండ్స్ ఉంటాయి వేర్ స్పెసిఫిక్ కస్టమర్స్, అంటే కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్ అంటారు. సో స్పెసిఫిక్ కస్టమర్స్ ప్లెడ్జ్ టు సర్టన్ ఫార్మ్ సేయింగ్ మేము ప్రతి వారం మీ దగ్గర వచ్చి మీ ప్రొడ్యూస్ కొనుక్కుంటామని. సో అప్పుడు ఏమవుద్ది, ఒక రిలేషన్ ఏర్పడుతుంది. దట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్. యూ కెన్ గో వాలంటీర్ ఆన్ ద ఫార్మ్. అసలు ఏ సీజన్ లో ఏం పండుతుంది అన్నది తెలుస్తుంది. ఇప్పుడు ఏ క్రాప్ ఎప్పుడు పోయింది, పెస్ట్ అటాక్ ఏమైనా వచ్చిందా, లేకపోతే అడ్వర్స్ వెదర్ కండిషన్ ఏమైనా వచ్చిందా, ఇవన్నీ తెలుస్తాయి. ఇవన్నీ తెలిసినప్పుడు సొసైటీ బాగుంటుంది, సీజనల్ ఫుడ్ అది తింటారు, హెల్దీ ఫుడ్ తింటారండి. అవును, ఇప్పుడు యాక్చువల్ గా మన ఇండియన్ కల్చర్ కూడా అదేనండి. ఒకప్పుడు మనకేమి ఈ షాపింగ్ మాల్స్ మార్కెట్ పెద్ద పెద్ద మార్కెట్స్ ఏమి ఉండే కాదు. వారానికి ఒకసారి సంతలాగా అది వాళ్ళంతా పండించిని తీసుకొచ్చి అక్కడ అమ్మటం, ఆ దాంట్లోకి వెళ్ళి మనకు కావాల్సినవి అంతా కొనుక్కొని రావటం, అట్లా ఉండేది. కనెక్టివిటీ బాగుండేది. అది అర్బనైజేషన్ అనాలో ఏమనాలో తెలియదు, డెవలప్మెంట్ అనే పేరుతో మనని మనమే ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాం. అవును. సో యా, అంటే మరి ఇప్పుడు కొన్ని నెససరీ ఈవిల్స్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిటీలో ఉంటున్నారు, మరి తప్పదు, ఎందుకంటే వాళ్ళు ఏదో ఎకనామిక్ గా ఇప్పుడు బాగుపడాలి అనుకుని. అంటే ఇప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్ వచ్చారు, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు అమెరికా వెళ్ళారు, అందరికీ ఆంబిషన్ ఉంది, అంటే జీవితంలో కొంచెం ఎదగాలి, కొన్ని డబ్బులు సంపాదించుకోవాలని, తప్పులేదు. అయితే మనం ఎప్పుడు కూడా ఆల్ ఆర్ నథింగ్ అప్రోచ్ లో ఉండకూడదు. అంటే మన పూర్వకాలంలో ఎప్పుడో వాళ్ళు విలేజ్ లో ఉన్నారు కాబట్టి అందరినీ విలేజ్ లో బతకమంటే ఇప్పుడు అది ప్రాక్టికల్ కాదు. మనం సిటీలో, కానీ సిటీలో ఉండగా మనం ఏం చేయొచ్చు? కెన్ వి సపోర్ట్ ఎ ఫార్మర్ హూస్ ఇన్ ద విసినిటీ ఆఫ్ యువర్ సిటీ? కెన్ యూ సపోర్ట్ ఎన్ ఆర్గానిక్ స్టోర్ విచ్ ఈస్ ప్రొవైడింగ్ ఎ మార్కెట్ ప్లేస్ ఫర్ ఆల్ దీస్ ఫార్మర్స్? అంటే మీరు సిటీలో ఉన్నా కూడా, మీ కన్స్ట్రెయింట్స్ ఉన్నా కూడా, మీకు ఉన్న కన్స్ట్రెయింట్స్ లో ఏ మంచి చేయగలరు అనేది చూసుకోవాలి. ఇప్పుడు లక్కీగా చాలా మంది ఆర్గానిక్ స్టోర్స్ ఉన్నారు. ఇప్పుడు మాకు కూడా ఒక బ్రాండ్ ఉంది, రీసెంట్ గా స్లో అని లాంచ్ చేసాం. సో దానిలో మాకు స్పెసిఫిక్ కస్టమర్స్ ఉంటారు. సో మా ఏ ప్రొడ్యూస్ వచ్చినా కూడా మేము వాళ్ళకి వాట్సాప్ మెసేజింగ్ ద్వారానో, లేకపోతే అదర్ మీడియా సోషల్ మీడియా ద్వారానో వాళ్ళకి చెప్తున్నాం, ఈ పలానా ప్రొడ్యూస్ ఉంది, ఇంతలో ఉంది, ఇక్కడ మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. అంటే చాలా మంది వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది, మాకు ఫెయిర్ ప్రైస్ దొరుకుతుంది, అలాగే కస్టమర్ కి మంచి ప్రొడ్యూస్ దొరుకుతుంది. సో వితిన్ ద అవైలబుల్ కన్స్ట్రెయింట్ మనం ఏం చేయగలము అన్నది చూసుకొని అందరూ వాళ్ళంతా వాళ్ళు చేస్తే చాలా మంచిగా ఉంటుందండి. ఇలాంటి స్టెప్స్ ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఊర్లోనూ తీసుకోవాలి. యాక్చువల్ గా బెంగళూరులో కూడా ఈ మధ్యన చాలా బాగా జరుగుతోంది ఇలాంటివి, ఫార్మర్స్ మార్కెట్ అని, తర్వాత ఆర్గానిక్ షాప్స్ లో రెడీ టు ఫార్మర్స్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్ లో కానీ సోషల్ మీడియాలో ఎక్కడ వీలైతే అక్కడ మన అందరిని వాళ్ళందరిని గ్యాదరింగ్, కనెక్టివిటీ యాజ్ ఎ సెడ్. వండర్ఫుల్ అండి, చాలా బాగుంది. ఈ రోజుల్లో ఫుడ్ గురించి మాట్లాడాం, అది ఎక్కడి నుంచి ఎలా సోర్స్ లో వస్తే బాగుంటుంది అనే దాని గురించి బాగుంది. కానీ సీజనల్ అన్న మాట దగ్గరకు వస్తే అందరికీ ఈ రోజుల్లో ఫుడ్ మీద కాన్సన్ట్రేట్, హెల్త్ కాన్షియస్ అందరికీ బాగా పెరిగిపోయింది. ఐదర్ మగవాళ్లే కానీ ఆడవాళ్లే కానీ పెద్దలు పిల్లలు అందరికీ కూడా ఇంపార్టెంట్, వైటల్ కదా ఫుడ్ అనేది, వైటల్ వైటల్ డే టు డే థింగ్ ఫర్ అస్. సో మరి అందరికీ కూడా దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి ఏం చేస్తున్నారు, హా ఓకే సలాడ్స్ ఈ రోజు తినేసా. మీరు అన్నారు చూసారా ఇందాక సీజనల్ ఫ్రూట్స్ అని, ఆ సీజనల్ ఫ్రూట్స్ సమ్మర్ లో కూడా వీళ్ళు సలాడ్స్ అనుకుంటూ సమ్మర్ లో ఆ వింటర్ వెజిటబుల్స్ తెచ్చుకుని తినేస్తున్నాము అందరం కూడా, అందులో నేను కూడా ఒక్కొక్కసారి అప్పుడప్పుడు కూడా. కానీ ఎప్పుడైతే ఈ సీజనల్ ఫ్రూట్స్ వాటి గురించి ఒక 1 ఇయర్ నుంచి నేను కూడా చదువుతూ నేర్చుకుంటూ తెలుసుకుంటూ ఉన్నాను, అప్పుడు కాస్త అర్థమైంది. మరి ఇలాంటి దాన్ని ఏమంటారు, మరి ఎట్లా దీన్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు, అందరికీ ఇంట్రెస్ట్ లో వచ్చేసింది ఒకేసారిగా ఫుడ్ మీద. మనం భారతీయులు అయినందుకు చాలా, అంటే వి షుడ్ బి గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ దట్ వి వర్ బోర్న్ ఆన్ దిస్ ల్యాండ్. అంటే ఈ భూమి మీద మనం పుట్టినందుకు భారతదేశంలో చాలా గ్రాటిట్యూడ్ తో ఉండాలి, కృతజ్ఞతతో. ఎందుకు అంటే మన కల్చర్ చాలా స్ట్రాంగ్. ఎప్పుడు ఏది తినాలి అన్నది మనకి ట్రెడిషన్స్ ద్వారా, పండగల ద్వారా చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్తీక మాసం అటు సైడ్ అంతా ఆ టైంలో నువ్వుల నూనెతో దీపాలు పెడతారు. అవును, ఆ టైంలో నువ్వుల నూనె చాలా మంచిది, జాయింట్స్ కి గానీ దేనికన్నా గానీ మంచిగా రిలాక్స్ అయ్యి చాలా బాగుంటుంది అనమాట. అలాగే ఇప్పుడు మనకి అంటే ఆయుర్వేదంలో కూడా ఏ టైంలో ఏది చేయాలి, దినచర్య ఋతుచర్య ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కాంటెక్స్ లో ఇప్పుడు ఏమొస్తుంది, మనకి వసంత ఋతు వస్తుంది. ఈ వసంత ఋతులో ఏం చేయాలి మనము, అంటే మిల్క్ ప్రోడక్ట్స్ కానీ స్వీట్స్ కానీ ఇవన్నీ తగ్గియాలన్నమాట. ఎందుకు,
ఈ టైంలో డైజెషన్ కొంచెం లోలో ఉంటుంది, అందుకని వీ షుడ్ ఈట్ ఫుడ్ దట్ ఈస్ ఈజీలీ డైజెస్టబుల్. ఇంకొక రాంగ్ నోషన్ ఏంటంటే, ఇప్పుడు ఈ సాలెడ్స్ అయ్యి కూడా ఈ వెస్టర్న్ కంట్రీస్ లో సాలెడ్స్ అయ్యి పర్లేదు, ఇండియన్ కాంటెక్స్ లో ఫుడ్ కుక్ చేసుకొని తినడం చాలా మంచిది. సో అంటే ఎప్పుడు కూడా కాంటెక్స్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. నాకు సూట్ అయింది మీ బాడీ టైప్ కి సూట్ అవ్వకపోవచ్చు, ఇండియాలో సూట్ అయింది యుఎస్ లో సూట్ అవ్వకపోవచ్చు, యుఎస్ లో సూట్ అయింది అరబ్ కంట్రీస్ లో సూట్ అవ్వకపోవచ్చు, అరబ్ కంట్రీస్ లో సూట్ అయింది డిజర్ట్ లో సూట్ అవ్వకపోవచ్చు. అంటే దేవుడు ఏ వాతావరణానికి ఏ భూమికి కావలసిన రిక్వైర్మెంట్స్ అక్కడ సృష్టించాడు. దాన్ని మనము అప్పుడప్పుడు ఏదో టూరిస్ట్ మోడ్ లో టెస్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను ఎక్కడో నాకు ఎప్పుడో సడన్ గా అవకాడో తినాలనిపించింది, ఒకసారి ఎప్పుడో పర్లేదు, కానీ నేను రోజు పొద్దున్నే లేచి అవకాడో హెల్దీ అంటా నేను రోజు అవకాడో తినాలి, లేకపోతే ఇండియాలో ఉంటూ నేను రోజు ఆలివ్ ఆయిల్ తో డ్రెస్సింగ్ చేసుకుని సాలెడ్ తినాలి, ఇవన్నీ తప్పండి. మనకి దేవుడు లోకల్ గా ఎంతో జీవ వైవిధ్యం ఇచ్చాడు. మన నూనెలో చూసుకుంటే పల్లి నూనె ఉంది, కొబ్బరి నూనె ఉంది. కొబ్బరి నూనె కేరళలో చాలా హెల్దీగా ఉంటారు, తింటారు, బాగుంది, ఎన్నో రోజులుగా తింటున్నారు. మన దగ్గర పల్లి నూనె ఉంది, నువ్వుల నూనె ఉంది. ఇప్పుడు మన బెంగాల్ సైడ్ అది వెళ్తే మన ఇది ఉంటది, ఆవ నూనె ఉంటది, మస్టర్డ్ ఆయిల్. సో దేవుడు అందరికీ ఏం కావాలో వాళ్ళకి లోకల్ గా ఇచ్చాడు, ఒకటి జాగ్రఫికల్ గా, రెండు సీజనల్ గా. నేను ఇందాడు చెప్పాను అంటే ఇప్పుడు వింటర్ లో నువ్వుల నూనె, అలాగే సమ్మర్ వచ్చేటప్పటికి మనం మ్యాంగో ఫ్రూట్స్ ఉన్నాయి. అలా ఏ సీజన్ కి ఆ సీజన్ ఖచ్చితంగా మనకి ఏది పండుతుందో అవి ఇచ్చారండి దేవుడు. సో దాన్ని మనం ఆ సీజన్ ని రెస్పెక్ట్ చేయాలి. మన దగ్గర ఎప్పుడు ఏది పండుతుందో అదే తినాలి అయినంత వరకు. అంటే ఒక ఎట్లీస్ట్ 80-90%, ఒక 10% మీకు ఎంజాయ్ చేయాలన్నది, అంటే లైఫ్ లో అందరూ కూడా మడిగట్టుకొని కూర్చోవాలని నేను చెప్పను. మీరు ఒక 10% ఎంజాయ్ చేయండి, బట్ ఎట్లీస్ట్ 90% ఆఫ్ ద టైమ్స్ మేక్ ష్యూర్ దట్ యు స్టిక్ టు దిస్ రూల్. అంటే ఈ సీజనల్ ఫుడ్ తినాలి, లోకల్ ఫుడ్ తినాలి అయినంత వరకు, అంటే ఆర్గానిక్ ఫుడ్ తినాలి, అలాగే హోల్ ఫుడ్ అంటే ఇప్పుడు మనం దాన్ని బాగా ప్రాసెస్ చేసిన ఫుడ్ తినకుండా హోల్ ఫుడ్ తినాలి. సో ఈ రూల్స్ మాత్రం మనం ఖచ్చితంగా మన ట్రెడిషన్స్ ని నమ్ముకుంటే మనకి ఆరోగ్యం ఖచ్చితంగా వస్తుందండి. ఆరోగ్యం కన్నా ఇంకేం కావాలి కదండి, దానికోసమే కదా అంతా మనం ఎంత కష్టపడుతోంది. హ్యాపీ లైఫ్, ఆరోగ్యం ఉంటే అన్ని మనతోనే ఉన్నట్టుగానే ఉంటుంది. అండ్ ఆన్ ద కాంట్రరీ, మన దగ్గర అన్ని ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు. అదే ప్రస్తుతం ఉన్న ట్రెండే అది అయిపోతుంది. మీరు అందాక అన్నారు 30-40s లో, 30s అలా వస్తున్నామో లేదో, అందరికీ ఒకదాని తర్వాత ఒక ప్రాబ్లం, ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లం వచ్చేస్తుంది. కనీసం ఈ జనరేషన్ కొంచెం మేలుకొని ఏం తప్పులు జరిగినాయి ఫర్ ద పాస్ట్ 30-40 years నుంచి వాటిని రెక్టిఫై చేయడానికి చాలా మంది మీలాంటి వాళ్ళు కృషి చేస్తున్నారు. అదే నిజంగా అభిని సంతోషించాల్సిన విషయం మేమంతా కూడా. అది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్. మరి ఈ రోజుల్లో ఇంకా అండి, మీరు అన్నారు సీజనల్, మన డే టు డే భారతదేశంలో అట్మాస్ఫియర్ ప్రకారం అండ్ ప్లేసెస్ ప్రకారం వాళ్ళకి అన్ని సమకూర్చేసి ఉన్నారు. ప్రకృతి సమకూర్చింది, ప్రకృతి సమకూర్చేసింది మనకి, మన ట్రెడిషనల్ కూడా అట్లానే వస్తున్నా. కానీ ఎక్కడో ఏం చేస్తున్నామో, ఎక్కడో ఏదో మిస్ అయిపోతూనే ఉంటాం ఎప్పుడు కూడా. అంటే గ్యాప్ ఎక్కడ వచ్చిందంటే అండి, మన కంపల్షన్స్ మారాయి. అంటే ఇంతకుముందు ప్రజల దగ్గర టైం ఉండేది, అలాగే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. సో మోస్ట్ ఆఫ్ ద కుకింగ్ యూస్ టు హ్యాపెన్ ఎట్ హోమ్. అంటే అసలు బయటకు వెళ్ళి తినడం అన్నది ఎక్కడుందో 30 ఏళ్ల క్రితం లేదు. అలాగే ఇంట్లో సపోర్ట్ ఉండేది, అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవారు, తాతయ్యలు అమ్మమ్మలు ఉండేవారు కాబట్టి వాళ్ళు పిల్లలకి ఏదో ఒకటి చేసి పెడతా ఉండేవారు. ఇంట్లో ఫుడ్ అంటే ఫుడ్ అది దానిమంటారు, పండగలు అయ్యి వచ్చినప్పుడు స్వీట్స్ కానీ ఏదైనా పిండి వంటలు కానీ ఇంట్లోనే చేసుకునేవారు. మోడర్న్ డే లైఫ్ ఏమైంది, వి హావ్ బికమ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. అంటే మూడు పిల్లలు, ఇద్దరు పిల్లలు, పొద్దున వాళ్ళు కృషికి వెళ్తారు, సాయంత్రం అయ్యేటప్పటికి వస్తారు, ఫుడ్ చేసుకోవడానికి టైం ఉండదు. అది మన బయట ఉన్న వాళ్ళైతే, అంటే బయట దేశాల్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి అసలే టైం ఉండదు కాబట్టి మొత్తం వారాంతంతా ఒకేసారి వండుకోవడం ఇవన్నీ చేస్తున్నారు, తప్పదు. అండ్ కాకపోతే అగైన్ నిన్న ఇందాక చెప్పినట్టు ఒకటి ఎక్స్ట్రీమ్ ఏంటంటే ఫుల్ ట్రెడిషనల్, అంటే మనం అన్ని మానేసి మొత్తం పాతకాలానికి వెళ్ళాం. ఇంకో ఎక్స్ట్రీమ్ ఏంటంటే ఫుల్లీ అర్బన్. ప్రాక్టికాలిటీ ఎక్కడంటే ఈ రెండింటికి మధ్యలో ఉంటదండి. అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ నేను, అంటే నేను వెల్నెస్ కోచ్ కూడా, ఇప్పుడు నాకు ఎంత నాలెడ్జ్ ఉన్నా నేను చెప్పేది నా క్లయింట్స్ కి పని చేయలేదు అనుకోండి. చాలా మంది క్లయింట్స్ హెచ్ఎన్ఐ క్లయింట్స్ ఉంటారు, హై నెట్వర్త్ ఇండివిజువల్స్.
వాళ్ళకి నేను ఏం చెప్పినా కూడా వాళ్ళకి టైమ్ చాలా క్రిటికల్, అలాగే వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో ఐ హావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ ప్రాక్టికల్. అంటే మనం లైఫ్ స్టైల్ ఎవరికైతే మనం ఏదైతే చెప్తున్నామో వాళ్ళకి, వాళ్ళకి ఆ లైఫ్ స్టైల్లో ఫిట్ అయ్యే మనం చెప్పగలగాలి. వీ హ్యావ్ టు బి ప్రాక్టికల్. సో అందుకని ఏం చేయాలి, ఇప్పుడు మనం ఇంక్రిమెంటల్ గెయిన్స్ అని నేను చెప్తాను నా కోచింగ్ లో ఎప్పుడు కూడా. ఈ రోజు అంటే సపోజ్ మీరు 100కి 10 మార్కుల్లో ఉన్నారు, మీరు రేపు 10 నుంచి 100కి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, 90కి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, 10 నుంచి 11కి వెళ్ళండి. ఎలాగా, ఇప్పుడు సపోజ్ ఈ రోజున మీరు వారం మొత్తానికి ఒకేసారి వండుతున్నారు, అంతా క్యారెట్ అంటే ఏ వెజిటబుల్స్ వండుతున్నారు అంతా బాగానే. ఫస్ట్ స్టెప్, కెన్ యూ బై ఆర్గానిక్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్ఆర్గానిక్? దిస్ ఇస్ ఫస్ట్ స్టెప్. సెకండ్ థింగ్, చాలా సార్లు ఇట్ డజంట్ కాస్ట్ టైమ్ ఆర్ మనీ టు చేంజ్ యువర్ హ్యాబిట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఫుడ్ ని ఫాస్ట్ ఫాస్ట్ గా తినేస్తారు. ఈ ఫాస్ట్ ఫాస్ట్ తినేయడం వల్ల ఏమవుద్దంటే, ఒకటి మీరు ప్రాపర్ గా చూ చేయరు, అంటే ఆ 32 టైమ్స్ బైట్ చేయాలంటారు కదా, ఆ చూ చేయకపోవడం ఏమవుద్ది, మీ మౌత్ లో కొన్ని ఎంజైమ్స్ అయ్యి రిలీజ్ అవ్వాలన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాట్ అది కొంచెం మౌత్ లోనే డైజెస్ట్ అయిపోద్ది, సెలైవరీ లైపేజ్ అని ఒక ఎంజైమ్ వస్తుంది, ఆ లైపేజ్ ఎంజైమ్ వల్ల ఫ్యాట్ అది అక్కడే డైజెషన్ స్టార్ట్ అయిపోద్ది. ఇప్పుడు మనం ప్రాపర్ గా చూ చేయకపోతే ఏమవుద్ది, బ్రెయిన్ డజంట్ గెట్ ఇనఫ్ సిగ్నల్ టు రిలీజ్ ఆల్ దీస్ హార్మోన్ అంటే ఎంజైమ్స్. ఇవన్నీ అవ్వకపోయేటప్పటికి రిలీజ్ అవ్వకపోయే రిలీజ్ అవ్వకపోయేటప్పటికి ఏమవుద్ది, ఫుడ్ సరిగా డైజెస్ట్ అవ్వదు. డైజెస్ట్ అవ్వకపోతే మీరు ఎంత హెల్దీ ఫుడ్ తిన్నా కూడా బాడీ అబ్జార్బ్ చేసుకోలేదు అనమాట, న్యూట్రియంట్స్ రావు. సమ్ హ్యాబిట్స్ ఆర్ వెరీ సింపుల్, అంటే ఇట్ వోంట్ కాస్ట్ యూ మనీ, ఇట్ వోంట్ కాస్ట్ యూ టైమ్, యూ జస్ట్ హ్యావ్ టు అడాప్ట్ దెమ్ ఇన్ టు యువర్ లైఫ్ స్టైల్. ఒకటేమో మెల్లగా తినడం, బాగా చూ చేయడం. రెండోది, చాలా మంది ఈ ఫాస్ట్ ఫాస్ట్ గా తినడం తోటి నవ్వలడం ఇష్టం లేక ఆ ఫుడ్ ని లోపల పంపించేయడానికి వాటర్ తాగేస్తా ఉంటారు. వాటర్ తాగకూడదు, ఎందుకు అంటే మన జీర్ణ శక్తికి ఉన్న అంటే డైజెస్టివ్ పవర్ ఏదైతే ఉందో, డైజెస్టివ్ ఫైర్ ఏదైతే ఉందో అది తగ్గిపోద్ది అనమాట వాటర్ మనం ఫుడ్ తో పాటు వేస్తే. ఇప్పుడు మనం వాటర్ తాగకుండా ఉండడానికి ఏం డబ్బులు ఖర్చు అవుతాయి, ఏం డిసిప్లిన్, అంటే ఏం టైం ఖర్చు అవుతుంది, ఏది అవ్వదు. ఓన్లీ డిసిప్లిన్ అండ్ నాలెడ్జ్, మనకి తెలియాలి నేను తింటున్న ఆహారం బాగా మెల్లగా తినాలి, మెల్లగా తింటే చిన్నగా ముక్కలు ముక్కలు కింద అయ్యి దాని నుంచి న్యూట్రిజెంట్ అబ్జార్ప్షన్ బాగుంటుంది, అలా నేను మెల్లగా తినకుండా ఏదో నీళ్లు తాగి దాన్ని లోపలికి నెట్టేయకూడదు. వాట్ డస్ దిస్ టేక్? ఓన్లీ అవేర్నెస్. సో ఇలా మనము చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే మనం చేస్తున్న దానిలోనే ఇంకొంచెం బెటర్గా ఏం చేయొచ్చు అన్నది చూసి అలా ఒక హ్యాబిట్ బేస్డ్ ప్రోగ్రామ్ నేను డిజైన్ చేశానండి. అండ్ పీపుల్ ఆల్సో లవ్ ఇట్ బికాస్ ఇట్ ఇస్ ప్రాక్టికల్ అనమాట. ఎందుకంటే ఈ రోజున చాలా నాలెడ్జ్ ఉంది ఇంటర్నెట్ మీద, అందరికీ తెలుసు స్మోకింగ్ చేయకూడదు అని, ఎందుకు చేస్తున్నారు? సో అంటే వాట్ వీ నీడ్ ఇస్ అ బిహేవియరల్ చేంజ్ అప్రోచ్. ఎవ్రీబడి హ్యాస్ ఇన్ఫర్మేషన్, హౌ టు ఇంప్లిమెంట్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అండ్ దట్ ఈస్ వేర్ యూ నీడ్ టు టేక్ ఎ డిఫరెంట్ అప్రోచ్, అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ డూ అండి. సూపర్ అండి, బాగుంది. గెస్ట్ అభినవ్ జీ, మనం మాట్లాడుతున్నాం ఫుడ్ గురించి, మాట్లాడుతున్నాం ఫార్మింగ్ గురించి, మాట్లాడుతున్నాం సస్టైనబిలిటీ లివింగ్ గురించి కూడా మాట్లాడారు ఆయన. మరి అభినవ్ గారు, చాలా బాగుంది మీరు చెప్తుందంతా, బాగుంది వినడానికి, బాగుంది అర్థమవుతోంది, కానీ మాకు కొన్ని కొన్ని డౌట్స్ కూడా వచ్చేస్తున్నాయి. మరి మా కాలర్స్ కూడా డౌట్స్ వస్తున్నాయి, వాళ్ళు కూడా మాట్లాడాలనుకుంటున్నారు. మై డియర్ లిజనర్స్, మరి మీరు అభినవ్ గారితో మాట్లాడాలనుకుంటే గనక ఇండియాలో ఉన్నవారైతే గనక 9705222005 కాల్ చేసేయండి, అదే యుఎస్లో ఉన్నవారైతే కనుక 9701200005 కాల్ చేయండి, యూకేలో ఉన్నవారైతే కనుక 11588200005 కాల్ చేసేయండి, అలాగే స్కైప్లో కూడా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ద్వారా కూడా మాట్లాడచ్చు. మరి మన అభినవ్ గారితో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మీరేమైనా మాట్లాడాలనుకుంటే కనుక కనెక్ట్ అయిపోవచ్చు, మాట్లాడవచ్చు. అభినవ్ గారు, మీరు ఫుడ్ గురించి అంతా బాగుంది ఇలా చెప్తున్నారు వినడానికి, కానీ క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ అంటే ఏంటి? క్వాలిటీ అంటున్నారు ఏంటి? నాకు ఇప్పుడు మనకు చాలా ఫ్రెష్ గానే దొరుకుతుంది. ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్ళాను అంటే ఇక్కడ దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళినా కూడా ఫ్రెష్గా సూపర్గా దొరుకుతుంది, చాలా చక్కగా గట్టిగా ఉంటాయి, పెద్ద పెద్ద సైజ్ బాగుంటుంది, సైజ్ బాగుంటుంది, నిగనిగలాడుతూ ఉంటాయి. మరి మిల్క్ అంట
కొంతమంది ఏమో అది తాగద్దు అంటారు, కొంతమంది ఏమో ఇది తినద్దు అంటారు, కొంతమంది ఏమో వీట్ తింటే ప్రాబ్లం అంటారు, కొంతమంది చపాతీలు తింటే మంచిది అంటారు, రైస్ మానేయమంటున్నారు. చిన్నప్పటి నుంచి నేను రైస్ పుట్టి పెరిగిన దాని అమ్మాయిని. మరి రైస్ మానేయమంటే ఎలాగా, ఇది తిను అది తిను అంటే ఏ తినాలి, కన్ఫ్యూజ్. చాలా మంది నాలాగా బోల్ మంది ఈ కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు. సో హౌ వి క్యాన్. ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో మూడు క్వశ్చన్స్ ఉన్నాయి, నేను మూడు వన్ బై వన్ ఆన్సర్ చేస్తాను. మూడు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ ఏంటంటే అసలు న్యూట్రియంట్ క్వాలిటీ ఏంటి, రెండోది మీరు అన్నారు మిల్క్ వీట్ ఇవన్నీ తినద్దు అంటున్నారు మానేయమంటున్నారు, మూడోది చాలా ముఖ్యం ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళకి రైస్. ఈ మూడు కూడా నేను వన్ బై వన్ ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ న్యూట్రియంట్ క్వాలిటీ అన్నది మనం ప్రాసెస్ ఆలోచించాలి. ఇప్పుడు సపోజ్ ఒక టమాటా ఉంది లేకపోతే ఏదైనా ఆకుకూర ఉంది, దానికి న్యూట్రియంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, భూమిలోంచి వస్తున్నాయి అంతే కదా, సూర్యశక్తి నీళ్లు ప్లస్ భూమిలోంచి వచ్చినాయి న్యూట్రియంట్ లోంచే కదా ఏ ప్రొడ్యూస్ వచ్చినా కూడా. ఇప్పుడు కన్వెన్షనల్ ఫార్మింగ్ లో ఏమయ్యేది అంటే పూర్వకాలం ఆర్గానిక్ సస్టైనబుల్ ఫార్మింగ్ లో ఏమయ్యేది, భూమిలో అన్ని న్యూట్రియంట్స్ ఉండేవి కాబట్టి మొక్క దాన్ని తీసుకొని ఫుడ్ లో కూడా అంత న్యూట్రియంట్ క్వాలిటీ ఉండేది. కానీ స్లోగా ఏమైంది, మనం భూమిలో సత్వాన్ని చంపేసి కెమికల్ ఫార్మింగ్ చేయడం వల్ల ఆ న్యూట్రియంట్స్ కూడా బయట నుంచి ఇవ్వాల్సి వస్తుంది, అంటే ఎన్పీకే గానీ ఇవన్నీ కూడా యూరియా విధంగా లేకపోతే ఇంకో కెమికల్ విధంగా ఆర్టిఫిషియల్ గా ఇస్తున్నారు. దాని వల్ల ఫుడ్ క్వాలిటీ మారుతుంది, అంటే ఆల్ దట్ గ్లిటర్స్ ఇస్ నాట్ గోల్డ్ అంటారు కదా, అంటే మెరిసేది అంతా బంగారం కాదు. మీరు సూపర్ మార్కెట్ కి వెళ్తే మీకు ఎంతో చక్కగా మంచిగా రౌండ్ గా ఒకే షేప్ లో యూనిఫామ్ సైజ్ లో ఉండే టమాటాలు కనిపించచ్చు, కాకపోతే వాట్ ఈస్ ఇంపార్టెంట్, దానిలో ఉన్న న్యూట్రియంట్ ప్రొఫైల్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాపిల్ చూసుకుంటే, అంటే మనకి చిన్నప్పటి నుంచి యాపిల్ ఏడే కీప్స్ డాక్టర్ ఏవే, యాపిల్ ఏడే కీప్స్ డాక్టర్ ఏవే అని చెప్తా ఉండేవారు. కానీ యాపిల్లో ఐరన్ శాతం మీరు గత లాస్ట్ 30 ఇయర్స్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ 60% పడిపోయింది. అంటే ఇప్పుడు ఐరన్ శాతం 1980లో ఎంత ఉండేదో 2010 వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 60% పడిపోయింది. అంటే యాపిల్ చూడ్డానికి అలాగే కనిపిస్తుంది. అలాగే మన బియ్యంలో కూడా, మిల్డ్ బియ్యంలో మెగ్నీషియం ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ మైక్రో న్యూట్రియంట్ మన, అంటే ఇట్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ రిలాక్సేషన్ ఆఫ్ ద బాడీ అండ్ ఆల్. అలాంటిది మెగ్నీషియం పర్సెంట్ ఆల్మోస్ట్ 78% పడిపోయింది లాస్ట్ 30 ఏళ్ళలో. అంటే తిండి చూడ్డానికి బాగుంది, మంచి యూనిఫామ్ సైజ్ లో వస్తుంది, మంచి కలర్ లో వస్తుంది, షేప్ లో వస్తుంది, బట్ న్యూట్రియంట్ క్వాలిటీ తగ్గిపోతుంది. ఇదంతా ఎందుకు అవుతుంది అంటే, ఇప్పుడు మనం సపోజ్ ఒక రూమ్ లో 100 మంది ఉండి అందరికంటే హెవియెస్ట్ పర్సనే హెల్దీ అన్నాం అనుకోండి, ఎవరు విన్ అవుతారు, బాగా వెయిట్ ఉన్న వాళ్ళు విన్ అవుతారు. కానీ వాస్తవానికి అది నిజమా కాదు. సిమిలర్లీ ఇప్పుడు ఫుడ్ లో ఏమవుతుంది, ద బెస్ట్ ఫార్మర్ ఇస్ ద వన్ హూ ప్రొడ్యూసెస్ ద మోస్ట్ క్వాంటిటీ, అంటే ఎవరికి బాగా క్వాంటిటీ వస్తుందో వాళ్ళే మంచి ఫార్మర్, ఉత్తమ రైతు. అందుకని ఆ క్వాంటిటీ వెనక పడడంలో క్వాలిటీ పడిపోయింది. సో దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, ఇప్పుడు మీరు వీట్ గానీ డైరీ గానీ వద్దంటున్నారు, అయితే ఎప్పుడు కూడా నేను చెప్పేది ఒకటే, ఆల్వేస్ కాన్సన్ట్రేట్ ఆన్ ద ప్రాసెస్. ఇప్పుడు వెన్ వీఆర్ ఈటింగ్ యానిమల్ ఫుడ్, వీఆర్ ఈటింగ్ వాట్ ద యానిమల్ ఈజ్ ఈటింగ్. అంటే మనం ఒక జంతువుకి సంబంధించిన ఏ ఫుడ్ తిన్నా, పాలు గానీ మాంసం గానీ గుడ్లు గానీ ఇదేది తిన్నా కూడా జంతువు ఏది తింటుందో మనం అది ఇండైరెక్ట్ గా తింటున్నాం. ఇప్పుడు ఆవు ప్రస్తుతం అంటే మన ఇండియన్ కాంటెక్స్ట్ లో ఏం తినేది, గడ్డి తినేది. అలాగే ఇప్పుడు చిట్టు తౌడు ఇవన్నీ అంటారు, ఏది అంటే మనం కందిపప్పు పొట్టు తీసేసిన కందిపప్పు పైన పొట్టు, రైస్ పైన హస్కు, ఇవన్నీ తినేది ఆవు, అవి తిని ఎంచక్క పాలు ఇచ్చేది. దానిలో ఎటువంటి తప్పు లేదు, అప్పటికి ఎవరికి ఎలర్జీ లేవు. అసలు 30 ఏళ్ళ క్రితం లాక్టోస్ ఎలర్జీ అంటే నవ్వుతారు. ఈ రోజు కూడా మీరు ఇప్పుడు రాజస్థాన్ ఎట్ సైడ్ వెళ్తే ఇప్పుడు కూడా ఎవరైనా కూడా అసలు లాక్టోస్ ఎలర్జీ అంటే ఏం మాట్లాడుతున్నారు అంటారు. ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయి, డైరీ ఫీడ్ కమర్షియలైజ్ అయిపోయిన దగ్గర వస్తున్నాయి. ఇప్పుడు డైరీకి ఏమి ఇస్తున్నారు, సో ఇస్తున్నారు, కార్న్ ఇస్తున్నారు, అవి న్యాచురల్ గా వాటి ఫుడ్ కాదు, కాకపోతే అవి తినడం వల్ల ఆ దానిలోని పోషకాలు అంటే ఇన్ఫ్లమేటరీ ఈ కాంపౌండ్స్ అన్ని మనకు కూడా రావడం వల్ల ఈ డిస్కంఫర్ట్ ఏదైతే ఉందో, గ్యాస్ట్రిక్ డిస్కంఫర్ట్ వస్తుంది, అంటే కడుపులో బాగా బ్లోటింగ్ ఉండడం కానీ ఈ ఇబ్బందులన్నీ వస్తున్నాయి. అందుకని డైరీ వాడద్దు అని చెప్తున్నారు. సో ఏ ఫుడ్ కూడా స్వతహాగా చెడ్డది కాదు,
దాన్ని పండించేది గాని లేకపోతే తయారు చేసే పద్ధతి వల్ల దానికి చెడు గుణాలు వస్తాయి తప్పితే బై నేచర్ ఎవరు అంటే మనిషిలాగే ఎవరు చెడ్డోళ్ళు కాదు. వాళ్ళు వెళ్ళిన అట్మాస్ఫియర్ బట్టి ఎక్స్పోజర్ బట్టి మారుతా ఉంటాయి. సో అందుకని దేన్ని కూడా అంటే ఇప్పుడు అలాగే చికెన్ ఉంది, నాటుకోడి తినండి బ్రహ్మాండంగా ఉంటుంది కంట్రీ చికెన్. ఇప్పుడు మామూలు బ్రాయిలర్ కోడి బ్రాయిలర్ కోడి మనకి 0 to 45 days లో ఫుల్ వెయిట్కి వచ్చేస్తుంది, నాటుకోడికి 6 నెలలు పడుతుంది. ఎవరు ఆలోచించట్లేదు 6 నెలలు పట్టే ప్రాసెస్ 45 రోజుల్లో ఎలా వచ్చేస్తుంది అని. సో ఇప్పుడు అంటే దానికి కూడా డిమాండ్ ఉంది. ఇప్పుడు చాలా మందికి ప్రోటీన్ లేదు కాబట్టి ఆ ఇండస్ట్రీ కూడా ఫ్లరిష్ అవుతుంది, అది ఓకే. మీకు వెసులుబాటు ఉంటే మాత్రం నాటుకోడి తినండి, ఫ్రీ రేంజ్ చికెన్ తినండి, కేజెస్ లో ఉన్నాయి కాకుండా. నేను ఇందాక చెప్పాను కదా ఇంక్రిమెంటల్ గెయిన్స్, హౌ కెన్ యూ ఇంప్రూవ్ ఓవర్ యువర్ కరెంట్ లెవెల్. సో దిస్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ నాన్ వెజ్ ఆర్ వీట్ ఆర్ డైరీ. వీట్ లో ఇంకోటి ఏంటంటే వీట్ కూడా దానిలో గ్లైఫోసేట్ అని ఒక కెమికల్ వాడుతున్నారు. ఆ గ్లైఫోసేట్ ఏం చేస్తుంది అంటే ఆ వీట్ ని హార్వెస్టింగ్ ఈజీ చేయడానికి దాన్ని కొట్టేస్తే గ్లైఫోసేట్ ఎండిపోద్ది అనమాట, కలుపు మంది అది. దాని వల్ల కూడా లేటెస్ట్ స్టడీస్ ఉన్నాయి దట్ దిస్ దట్ ఈస్ ద ప్రోటీన్ దట్ ఇస్ యాక్చువల్లీ కాజింగ్ డామేజ్ అని. సో ఇట్ ఇస్ ఆల్ అబౌట్ ద ప్రాసెస్ ఇన్ విచ్ ఫుడ్ ఇస్ గ్రోన్ అండి. ఒకటి. మూడోది వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, ఈవెన్ వెరీ క్లోజ్ టు మై హార్ట్, రైస్ అండి. రైస్ అనేది మరి సౌత్ ఇండియాలో రైస్ తినకుండా మంచి ఉండలేడు. కాకపోతే కొంచెం హిస్టారికల్ కాంటెక్స్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ఇప్పుడు మనం ఆంధ్ర మొత్తం ఖచ్చితంగా అందరూ రైస్ తినేవారు అంటారు, తప్పు. ఎందుకు అంటే ఈ ప్రకాశం బ్యారేజ్ లేకముందు చాలా మటుకు అంటే కాటన్ బ్యారేజ్ అయ్యి లేనప్పుడు చాలా మటుకు రెయిన్ ఏరియాస్ లో మిల్లెట్స్ వేసేవారు. అంటే మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు, ఆరికలు, సామలు, రాగులు. ఇప్పుడు శ్రీకాకుళం విజయనగరం అటు సైడ్ వెళ్తే దాన్ని చోళ్ళు అంటారు, వారు ఏజెన్సీ అటు వెళ్తే చోడు పిండి తింటున్నాం అంటారు. సో అలా మిల్లెట్స్ ఉండే చిరుధాన్యాలు, కొర్రలు, తైదలు, ఆరికలు, ఉడాలు అంటారు. సో ఆల్ దీస్ అన్నమాట. సో ఖచ్చితంగా మిల్లెట్స్ కూడా మంచియే. అలా అని రైస్ చెడ్డది కాదండి. రైస్ కూడా ఫుల్లీ పాలిష్డ్ రైస్, వైట్ రైస్ అంత మంచిది కాదు. ఏ రోజైనా కొంచెం కుదిరితే సెమీ పాలిష్డ్ తినండి. మోర్ ఇంపార్టెంట్లీ మన ఫిజికల్ హార్డ్ వర్క్ కి మనం తినే క్వాంటిటీకి కొంతను ఉండాలి. ఇప్పుడు మా తాత రైస్ తిన్నాడు కాబట్టి నేను తిన్నాను తప్పు. మా తాతగారు ఎంత కష్టపడేవారు, ఎన్నింటికి లేసేవారు, రోజుకి ఎన్ని అడుగులు నడిసేవారు, ఎన్ని బస్తాలు ఎత్తేవారు, సైకిల్ దొక్కుంటూ వెళ్ళేవరా. ఆ పనంతా మీరు కూడా చేస్తే ఆయన తిన్నంత మీరు తినండి. అది మీరు చేయనప్పుడు ఏం చేయాలి, క్వాంటిటీ తగ్గియాలి. ఈ రోజున మనకి ఊబకాయం, ఒబేసిటీ అన్నది చాలా పెద్ద ప్రాబ్లం అండి, ఎస్పెషలీ తెలుగు స్టేట్స్ లో. ఇప్పుడు మీరు నేషనల్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఆంధ్ర అండ్ తెలంగాణ ఆర్ ఫేరింగ్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ వే విత్ రెస్పెక్ట్ టు ఒబేసిటీ అండ్ డయాబెటీస్. ఎందుకు అంటే మన కష్టానికి సరిపడా కార్బోహైడ్రేట్ మనం తినట్లేదు, చాలా ఎక్కువ తినేస్తున్నాం. అందుకని రైస్ బై డిఫాల్ట్ రైస్ తప్పేం లేదు, కానీ క్వాంటిటీ మాత్రం కొంచెం మానిటర్ చేసుకోండి. దట్ ఈస్ మై ఓన్లీ రిక్వెస్ట్ ఫర్ రైస్ ఈటర్స్. డిపెండింగ్ ఆన్ యువర్ అంటే దాని ఏమంటారు మీ ఫిజికల్ లెవెల్ యాక్టివిటీ బట్టి రైస్ క్వాంటిటీ తినాలి. ఓకే. మరి ఈ రోజుల్లో అందరూ కూడా చదువుకోవడానికంటూ బయటకు వెళ్ళిపోవడం, ఇంట్లో ఉంటే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా మన అమ్మలు, పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు మనకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ మనమైనా చేసుకోవచ్చు ఇంట్లో ఉంటే కనుక. కానీ చాలా మంది చదువు పేరున, ఉద్యోగం పేరున బయట ఇంటి నుంచి దూరంగా ఉండవలసి వస్తుంది. అంతేకాకుండా వాళ్ళు హాస్టల్స్ లో ఉండడం, హాస్టల్లో ఫుడ్ మీకు తెలిసిందే, చెప్పనవసిన అవసరం లేదు. మీరు కూడా బయట చదువుకున్నారు కదా, బాంబేలో అన్నారు, తర్వాత గీతమ్స్ లో అన్నారు. సో ఇప్పుడు అప్పటి రోజుల్లో వేరు ఫుడ్ ఉండేది, ఇప్పటి రోజుల్లో అయితే భయంకరంగా ఉంటుంది తేడాలు. మరి ఇలాంటి వాళ్ళంతా చాలా అప్లోటింగ్ ఆఫ్ ద స్టమక్ అని, తర్వాత అన్డిస్కంఫర్ట్ ఉంటుంది, సో కాల్డ్ మన టెర్మినాల మామూలు జనాల టెర్మినాలజీ అయితే ఏదో మాట్లాడితే ఇలాంటి ఏదొచ్చినా డిస్కంఫర్ట్ లాంటిది ఏదైనా వచ్చినా గ్యాస్ట్రైటిస్ అనేస్తున్నారు. అదొకటే వర్డ్, దానికి ఏంటి ప్రాబ్లం అనేది తెలియకుండా ఇలాంటి చిన్నదే, అది ఆ చిన్న ప్రాబ్లమే చాలా పెద్దదిగా అయిపోతుంది. ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా ఇదే ప్రాబ్లం ప్రతి వాళ్ళు చెప్పేది. కానీ ఏం చేస్తాం మేము, హాస్టల్స్ లో ఉంటున్నాము, ఏం చేయము, మాకు వేరే సోర్స్ లేదు అంటారు. మరి ఇలాంటి వాళ్ళు, ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్న వాళ్ళు ఎలాగ ఓవర్కమ్ చేయొచ్చు ఈ ప్రాబ్లమ్స్ ని? బేసికల్ గా అండి కోర్ ప్రిన్సిపల్స్ కొన్ని ఉంటాయి. అంటే మన ఫుడ్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పెషలీ స్టూడెంట్స్ కి ఫస్ట్ థింగ్ ఇస్ అవాయిడ్ షుగర్ అండ్ షుగరీ బెవరేజెస్.
ఫస్ట్ థింగ్. అంటే ఇప్పుడు ఏం పని ఉన్నా లేకపోయినా వెళ్ళి ఆ కోకో కోలాను మాజాను అవి తాగేస్తున్నారు. దోస్ ఆర్ ఎంప్టీ క్యాలరీస్. అంటే మీ శరీరానికి ఎటువంటి న్యూట్రియంట్ రాకుండా మీ క్యాలరీస్ ఖర్చు అయిపోతున్నాయి. సో స్టే అవే ఫ్రమ్ షుగరీ డ్రింక్స్ ఫస్ట్. రెండోది, ఇప్పుడు మీరు చూస్ చేసుకునేటప్పుడు కూడా ఫుడ్ ఈ రిఫైన్డ్ ఫ్లవర్ ఉన్నాయి. రిఫైన్డ్ ఫ్లవర్ అంటే ఇప్పుడు పిజ్జా కానీ లేకపోతే ఈ బర్గర్స్ కానీ ఈ డోనట్స్ కానీ వీటిలో ఎటువంటి పోషకాలు ఉండవు. అంటే మైదా, మైదా వల్ల మనిషికి పనికొచ్చేది రూపాయి లేదు. ఇవి ఉన్న ప్రొడ్యూస్, ఇవి ఉన్నాయి మీరు ఆప్ట్ చేసుకోకండి. సో షుగరీ డ్రింక్స్ తీసేయాలి, అలాగే రిఫైన్డ్ ఫ్లవర్ చేసేయాలి, అలాగే ఆయిల్ కూడా ఖచ్చితంగా బయటది. అంటే రిఫైన్డ్ ఆయిల్ మంచిది కాదు, కుదిరితే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఉన్న చోట్ల. అంటే ఇప్పుడు రెస్టారెంట్స్ కూడా మంచి మంచి వస్తున్నాయి, అలాగే హాస్టల్స్ కూడా కొంచెం హెల్త్ ఫుడ్ పెడుతున్నారు. సరే, ఇవన్నీ అందుబాటులో లేవు. అంటే బ్యాడ్ ఫుడ్స్ ఖచ్చితంగా తీసేయాలి పిక్చర్లోంచి. రెండోది ఏంటంటే బేర్ మినిమం. అంటే ఇప్పుడు మీరు తినే దగ్గర, అంటే ఇండియన్ కాంటెక్స్ట్ లో అట్లీస్ట్, అన్నం పప్పు ఓ కూర ఏదో ఒకటి మినిమం ఈ మాత్రం ఖచ్చితంగా మంచిగా తినండి. ఆ పైన మిగతా ఎలా ఉన్నాయనే సెకండ్. ఇప్పుడు బయట దేశంలో ఉన్న వాళ్ళు సరే ఇండియన్ ఫుడ్ దొరకట్లేదు, మీరు వండుకునే ఓపిక లేదు, బెస్ట్ రూల్ ఈజ్ రిలై ఆన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. అంటే ఇప్పుడు ఈ కుకుంబర్ ఉంటుంది, క్యారెట్ ఉంటుంది, బీట్రూట్ ఉంటుంది, ఆల్ ఆఫ్ దీస్ ఇన్ ద వెస్టర్న్ కంట్రీస్ యూ కెన్ ఈట్ లైక్ ఎ సాలడ్ ఎనీ టైం. దానికి మీకు డ్రెస్సింగ్ ఏం పెద్దగా ప్రాబ్లం ఉండదు. అంటే లెమన్ వినిగ్రేట్, కొంచెం సాల్ట్, లెమన్ పెప్పర్ చేసుకొని డ్రెస్సింగ్ చేసుకొని ఎంచక్క సాలడ్స్ తినొచ్చు. వెస్టర్న్ కంట్రీస్ లో సాలడ్స్ ఆర్ ఓకే. అలాగే fruit is very cheaply available if you are buying it as a whole fruit. Carry fruit wherever you go. Enduku dinali meeru ante baita burger McDonald's lo gaani burger king lo gaani burger konukoni enduku dinali. Carry a fruit with you, eat that fruit, eat banana, eat seasonal fruit. So meeku cooking expertise leka mee intlo ante whole kitchen setup lekapothe rely mostly on fresh vegetables and fruits. That's the best way to go ahead in a hostel life. And see again the 20% rule. ఎప్పుడు అదే ఎలా తింటాం, తినలేము. 20% ఎంజాయ్ లైఫ్, గో టు ఎ పార్టీ, గో టు ఎ బుఫే, ఎంజాయ్ లైఫ్. బట్ ద రిమైనింగ్ 80% మేక్ ష్యూర్ యూ ఈట్ హెల్దీ అండ్ స్టే అవే ఫ్రమ్ రిఫైన్డ్ ఫ్లవర్స్, స్టే అవే ఫ్రమ్ షుగర్ అండ్ షుగరీ బెవరేజెస్. దట్ వుడ్ బి ద అడ్వైస్ ఫర్ పీపుల్ హు ఆర్ స్టడీయింగ్ అవుట్ సైడ్ అండ్ వండర్ఫుల్. ఇది మళ్ళీ చాలా మంది వింటూ ఉంటారు, మనుషో ఈ స్టూడెంట్స్ వింటూ ఉంటారు, హోమ్ హౌస్ వైఫ్స్ వింటూ ఉంటారు, తల్లిదండ్రులు వింటూ ఉంటారు. మీ పిల్లలకు కూడా చెప్పండి, చిన్న చిన్నవి ఇవి చెప్ప, ఒకసారి వినగానే ఎవరికి కూడా రావండి. పది ఒకటికి 10 సార్లు మెమరైజ్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. మనకి మంచి కావాలంటే చేనే చేయాల్సిందే. సో థ్యాంక్ యూ సో మచ్, ఆసమ్ అండి. మరి ఇన్ని విన్నాము, అందరూ మీరు చెప్తున్నారు వెల్నెస్ కోచ్ అని చెప్తున్నారు మీరు ఆల్రెడీ కదా, యూ ట్రైన్డ్ సో మెనీ పీపుల్. బట్ మరి మా లిజనర్స్ కూడా ఏదైనా సింపుల్ వేలో మేము కూడా బెటర్ లైఫ్ కోసం ఏమైనా టిప్స్ కెన్ వి హ్యావ్ ఫ్రమ్ యూ? తప్పకుండా అండి. ప్రైమర్లీ అంటే చాలాసార్లు యాజ్ ఇండియన్స్ వీ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్. ఏంటి అంటే వీ జంప్ ఇన్ టు ద హౌ ఆర్ వాట్ బిఫోర్ వీ ఆన్సర్ ద వై. అందరూ కూడా నెక్స్ట్ హెల్త్ ఫుడ్ ఏంటి, సాలడ్ తినాలా, ఇది తినాలా, అది తినాలా, అవకాడో ఉండాలా, ఆలివ్ ఆయిల్ తినాలి, ఇవన్నీ వాట్ లోకి వెళ్ళిపోతున్నాం. ఏంటి అన్నారు, ఐ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ వై. అసలు ఎందుకు, అసలు ఈ కాన్వర్సేషన్ ఎందుకు రావాలి? వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్? వై షుడ్ వి హ్యావ్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. వై షుడ్ వి బి హెల్దీ అనేది ఆబ్వియస్ రీజన్, ఇందాడు మనం మాట్లాడుకున్నాం. హెల్త్ కేర్ ఇస్ బికమింగ్ వెరీ ఎక్స్పెన్సివ్, వీ కాంట్ ఎఫర్డ్ ఇట్. అండ్ ఈవెన్ ఇఫ్ వీ కెన్ ఎఫర్డ్ ఇట్, మీరు అంటే రెస్ట్ ఆఫ్ లైఫ్ మందులు మింగుతూ ఉండాలనుకుంటున్నారా, లేకపోతే ఆరోగ్యంగా ఏ మందులు తినకుండా మంచిగా ఉండాలనుకుంటున్నారా? అంటే నేను చాలా మందికి ఒకసారి చాలాసార్లు చెప్తాను, ఏంటంటే నా కోరిక ఏంటంటే ఎవ్వరు కూడా హాస్పిటల్లో చనిపోకూడదు. పీపుల్ షుడ్ ఈవెన్ ఇన్ దేర్ రైప్ ఓల్డ్ ఏజ్ డై ఇన్ దేర్ హోమ్స్ ఇన్ ద కంఫర్ట్ ఆఫ్ దేర్ రిలేటివ్స్. హాస్పిటల్లో వెళ్ళి వెంటిలేటర్ మీద ఉండడము, లేకపోతే డయాలిసిస్ మెషిన్ లో ఉండడం, ఇది అసలు చాలా అంటే వెరీ డిప్రెసింగ్ అండ్ బ్యాడ్. ఎవరికి కూడా అలాంటి లైఫ్ రాకూడదు. రాకూడదు అంటే మనం ప్రివెంటివ్ మోడ్ లోకి వెళ్ళాలి. సో దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ స్ట్రాంగ్లీ అడ్వైజ్ నౌ. సో ఎందుకు అంటే ఆబ్వియస్లీ దిస్ ఇస్ ద రీజన్, నోబడీ వాంట్స్ టు బి అన్హెల్దీ. నెక్స్ట్ ఫుడ్ పరంగా అన్నిటికంటే పెద్ద మార్పు ఒకటి వచ్చింది మన లైఫ్ లో. అంటే గత 200 సంవత్సరాల్లో వచ్చిన మార్పు అనమాట ఇది. 200 కూడా కాదు, మేబీ ఒక 50 సంవత్సరాలు. నెవర్ హ్యూమన్ హిస్టరీ అంటే మనిషి యొక్క చరిత్రలో ఎప్పుడు కూడా భోజనం ఫుడ్ అనేది కన్సిస్టెంట్ గా అంటే ఎల్లప్పుడూ
అబండెంట్ గా అంటే ఎంత కావాలో అంత, ఈ రెండు ని ఫుల్ఫిల్ చేస్తూ ఫుడ్ ఎప్పుడు లేదండి పాస్ట్ లో. ఎప్పుడు కూడా కరువు వచ్చేదనేవారు, కాటకం వచ్చేదనేవారు. ఇప్పుడు కూడా తెలంగాణలో నేను కొంతమందితో మాట్లాడుతూ ఉంటే ఏం చెప్తారంటే, కరువు వచ్చినప్పుడు పుట్టి గోంగూర పులుసు చేసుకొని తినేసేవారట కుండల్లో పెద్ద పెద్దగా. సో ఫుడ్ నెవర్ కన్సిస్టెంట్లీ అండ్ అబండెంట్లీ అవైలబుల్, అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే అంత అనేది ఎప్పుడు లేదు. సో హ్యూమన్స్ నెవర్ ఇవాల్వ్డ్ టు హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్, అంటే కరువు వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలన్నది మనం ఇవాల్వ్ అయ్యాం యాజ్ ఎ హ్యూమన్ రేస్. అబండెన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలన్నది ఇంకా మన బ్రెయిన్ ట్రైన్ అవ్వలేదండి. బట్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ వీ హ్యావ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ నౌ ఇస్ అబండెన్స్. ఏది కావాలంటే అది, ఎంత కావాలి అంటే అంత. అసలు ఈ రోజున మీరు కాలు బయట పెట్టకుండా ఇంట్లోంచి స్విగ్గీయో జొమాటో ఆర్డర్ చేస్తే మీ ఇంటికి తెచ్చి ఇచ్చేస్తున్నారు. సో ఈ ఎక్సెస్ ఫస్ట్ మనం గుర్తించాలి, అంటే అసలు మనకి కావాల్సిన దానికంటే బోర్లంతా మన కళ్ళ ముందు ఉంది అన్నది మనం గుర్తించాలి. అది ప్రైమరీ అండి. గుర్తించిన తర్వాత ఏం చేయాలి, రీకాలిబ్రేషన్ చేసుకోవాలి. అసలు అంటే నేను తింటున్నది ఎంత తింటున్నాను, నాకు ఇంత అనవసరమా? ఇప్పుడు ఊబకాయం కూడా ఏంటి, బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిదే. మన ఖర్చు కంటే ఎక్కువ ఇన్కమ్ వచ్చింది అనుకోండి, బ్యాలెన్స్ పెరిగిపోతా ఉంటుంది. మన బాడీ ఎక్స్పెండిచర్ కంటే ఎక్కువ మనం తింటున్నాం అనుకోండి, అది ఫ్యాట్ కింద డిపాజిట్ అయిపోతూ ఉంటుంది. సో అసలు మనం ఎంత తింటున్నాం, మన బాడీ ట్రూ రిక్వైర్మెంట్ ఏంటి అన్న దాని మీద చాలా మనం ఫోకస్ చేయాలి. ఇది ఫస్ట్ స్టెప్ అండి. ఎవరికన్నా కూడా వేర్ ఎవర్ దే ఆర్, మై ఫస్ట్ థింగ్ ఇస్ అండర్స్టాండ్ యువర్ ట్రూ హంగర్ అండ్ బాడీ రిక్వైర్మెంట్స్. దీనికి మన పూర్వీకులు ఒక చాలా అమేజింగ్ ప్రిన్సిపుల్ ని కనుక్కున్నారు, అది ఉపవాసం అండి, ఫాస్టింగ్. ఒక రోజు మొత్తం మనం తినలేదనుకోండి, ఫస్ట్ రియలైజేషన్ ఏంటి, మన బాడీకి ఒక రోజు మొత్తం ఫుడ్ లేకపోయినా కూడా ఏం అవ్వలేదు. రెండోది, అసలు నా బాడీకి ఎంత ఫుడ్ కావాలి, ఒక రోజు మొత్తం తినలేకపోతే ఏం అవ్వలేదు, అలా మొత్తం తినేయడం మానేయకూడదు. కానీ మరి నేను మూడు పూట్లు తింటున్నాను కదా, అసలు నాకు మూడు పూట్ల ఫుడ్ అవసరమా? ఇది రెండో రియలైజేషన్. సో దీన్నే ఇప్పుడు వెస్టర్నర్స్ చాలా ఫ్యాన్సీగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని, అలాగే కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫాస్టింగ్ వల్ల సెల్యులార్ క్లెన్జింగ్ జరుగుతుందని, ఆటోఫేజీ అని ఒక ప్రాసెస్ ఉందని 2017 ఒక జపనీస్ సైంటిస్ట్ కి నోబెల్ ప్రైజ్ వచ్చింది, యోషినోరు షిమి అనే ఒక సైంటిస్ట్ కి. ఫాస్టింగ్ ద్వారా ఆటోఫేజీ అనే ప్రాసెస్ స్టార్ట్ అవుద్దని ఆయన కనుక్కున్నందుకు ఆయనకి ఈ నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. మన పూర్వీకులు ఎప్పటి నుంచో కూడా లంకనం పరమాంశం అని చెప్తానే ఉన్నారు, ఏది ఫాస్టింగ్ చేస్తే కడుపు ఎండగట్టి ఎటువంటి రోగం ఉండబోద్దని చెప్పారు, ఎప్పుడో చెప్పారు. ఫాలోవర్ ఆఫ్ ఏకాదశి, ఆల్ మై క్లయింట్స్ డూ ఏకాదశి డైట్. వాళ్ళు ఖచ్చితంగా ఎవ్రీ ఏకాదశి దే ఫాస్ట్. దానికి చాలా టెక్నికల్ రీజన్స్ కూడా ఉన్నాయి, అంటే సమ్ లాంగర్ కాన్వర్సేషన్ వీ కెన్ కాన్వర్స్ దాట్. బట్ ద పాయింట్ ఇస్, ఇట్ ఈస్ వెరీ గుడ్ టు ఫాస్ట్ వన్స్ ఇన్ ఎ వైల్, ఎందుకంటే అప్పుడు యూ రీకాలిబ్రేట్ యువర్ హంగర్. చాలా సార్లు మీ మైండ్ అడుగుతుంది ఆహారం కావాలి ఆహారం కావాలని, బట్ వాస్తవానికి బాడీకి శరీరానికి ఆ అవసరం లేదు. సో ఒక చిన్న చిక్కా ఏంటంటే, నిజంగా మీకు ఆహా అంటే ఆకలి ఉన్నప్పుడు ఏమున్నా కూడా తినేస్తారు. మైండ్ కి ఆకలి ఉన్నప్పుడు నాకు ఒక స్పెసిఫిక్ ఫుడ్డే కావాలంటారు, అంటే పిల్లలు అడుగుతారు. నిజంగా బాడీకి ఆహారం కావాలన్నప్పుడు మీరు పప్పన్న ఉన్నది తింటారు, లేదు నాకు మైండ్ కావాలన్నప్పుడు బిర్యానీయే కావాలి. అందుకని ఎప్పుడు కూడా ఈ క్వశ్చన్ అడగండి, ఆకలిస్తే ఏమైనా తినేయాలి కదా, ఏమైనా తినడానికి రెడీగా ఉందా బాడీ అంటే ఇచ్చేయండి, నిజంగానే ఆకలి ఉంది. లేదు నాకు బిర్యానీ కావాలని బాడీ అడిగింది అనుకోండి, బాడీకి చెప్పండి లేదు నాకు ఇప్పుడు అవసరం లేదు, ఇది నీ మైండ్కి వచ్చిన కోరిక మాత్రమే, ఇది నా ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పాలి. సేమ్ అప్లైస్ విత్ షుగరీ డ్రింక్స్, కోకోకోల అవసరమా మన బాడీకి? అవసరం లేదు, మైండ్ అడుగుతుంది షుగర్ కావాలి నాకు అని. దానికి చెప్పండి నువ్వు అడుగుతున్నావు మైండ్ బాగానే ఉంది కానీ నా బాడీకి అది అవసరం లేదు. దిస్ ఇస్ హౌ యు అంటే ప్రోగ్రామ్ యువర్ మైండ్. వండర్ఫుల్, ట్రైన్ ద బ్రెయిన్ అనుకుంటూ మనకి ఏది కావాలి అనేది బాడీ దాని ద్వారా తెలుసుకుని మనం దానికి ఫీడ్ చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు. బాడీ ఆల్వేస్ గివ్స్ యూ సిగ్నల్స్. ఇప్పుడు మనం ఒక ఫుడ్ తిన్నాం, మనం అది అంటే ఇప్పుడు డిస్కంఫర్ట్ వస్తుంది, ఆ డిస్కంఫర్ట్ వచ్చినప్పుడు వినాలి మనం, వినం ఏం చేస్తాం వెంటనే ఒక డైజీన్ వేసుకుంటాం. అంటే ఇందాక మీరు అంటున్నారు కదా స్టమక్ లో డిస్కంఫర్ట్ ఉంటే ఏం చేయాలి, అరే నేను ఏం తిన్నాను ఏం తిన్నందుకు ఇది వచ్చిందని ఆలోచించాలి. అది ఆలోచించరు, మనకి సిస్టమ్ ఏం చెప్తుంది, ఓకే డిస్కంఫర్ట్ ఉంటే ఏంటి, ఒక డైజీన్ వేసుకోండి, వేసుకొని మంచిగా పడుకోండి, ఏముంది తప్పు. బాడీ మీకు చెప్పినప్పుడు మీరు వినాలి. బాడీ గివ్స్ యూ సైన్స్ ఇన్ వేరియస్ వేస్, యూ షుడ్ లిసన్ టు ద బాడీ. యా, థ్యాంక్ యూ సో మచ్ అభినవ్ గారు.
చాలా సూపర్ విశేషాలు విషయాలు చెప్పారు. దీస్ ఆర్ ద థంబ్ రూల్స్ ఫర్ ద హ్యాపీ లైఫ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హ్యాపీ అంటే మనం సంతోషంగా హెల్దీగా ఉంటేనే కదా మనకు సంతోషం అనేది. అన్ని మన కళ్ళ ముందు పెద్ద ఎల్ఈడి టీవీ, ఆ తర్వాత మంచి పెద్ద పెద్ద కార్లు, పెద్ద బంగ్లా ఉండి ఆరోగ్యం లేకపోతే దేన్ని ఎంజాయ్ చేయలేం అని. యా, హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంటో తెలిసింది. అలాగే చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మన సూపర్ లైఫ్, హ్యాపీ కంఫర్టబుల్ హెల్దీ లైఫ్ను లీడ్ చేయాలని కూడా చెప్పారు. మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎట్లా అండి? ఫేస్బుక్ లో నేను చాలా యాక్టివ్గా ఉంటాను, అభినవ్ గంగుమల్ల. సో అక్కడ ఎవరైనా కూడా డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు, దట్ వుడ్ బి ద బెస్ట్ ఛానల్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అభినవ్ గారు. ఇలాగే మరొకసారి అవకాశం దొరుకుతుంది అని అనుకుంటున్నాను నాకు, మా లిజినెస్ అందరికీ కూడా. మీతో మరిన్ని విశేషాలు, మీ నుంచి బోల్డన్ని విశేషాలు తెలుసుకోవాల్సిన బోల్డన్ ఉన్నాయని తెలుస్తోంది. ఈరోజు అయితే సైన్ ఆఫ్ చెప్పేసే టైం వచ్చేసింది. మళ్ళీ ఇంకొకసారి కలుద్దాం. ఐ హోప్ యూ విల్ కమ్ టు అవర్ షో అగైన్ అండ్ అగైన్ టు గివ్ ద జ్ఞాన్ అబౌట్ ద హెల్దీ లైఫ్ అండ్ అబౌట్ ద హెల్దీ వే ఆఫ్ లివింగ్. చాలా ధన్యవాదాలు ఫర్ హావింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ హ్యావ్ ఎ సూపర్ డే టు ఆల్ ఆఫ్ యూ మై లిజనర్స్, అండ్ శుభరాత్రి కూడా అందరికి. ఓకే, గుడ్ నైట్. ఇది సైన్ ఆఫ్ చెప్పే టైం వచ్చేసింది. మళ్ళీ ఇంకొకసారి మరొకరితో మళ్ళీ ఇదే ఇదొక్కసే సమయానికి కాకపోతే వేరే రోజులో. ఓకే, స్టే ట్యూన్ టు ద తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ద నెంబర్ 1 ఆన్లైన్ రేడియో తెలుగు ఎన్ఆర్ఐ రేడియో.